ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకు అంటే అతిపెద్ద పార్టీగా చెప్పుకొని 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడం, అలాగే ఈ 8 నెలల్లో అంటే ఓటమి చెందిన తర్వాత ప్రతిపక్ష హోదాలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ ఈ 8 నెలల్లో ఇంకెంత దారుణంగా పరిస్థితిని దిగజార్చుకుంది. కేవలం 2-3 ఎమ్మెల్యేలు మాత్రమే సక్సెస్ రేటింగ్లో ఉండగా మిగిలిన వాళ్ళు అందరూ ఎందుకు వెనకబడిపోతున్నారు అనే దాని మీదే ప్రధానంగా ఇప్పుడు కొన్ని విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. ఒక రకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఒక కారణం అయితే, అంటే స్వయంకృతాపరాధంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పులు మరొక కారణం అనేది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చెబుతున్న పరిస్థితి. అయితే 8 నెలలు దాటినా సరే తెలుగుదేశం పార్టీ ఇంకా పుంజుకోలేదు రాష్ట్రంలో అని చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలు, ఓకే, కానీ పార్టీలో 23 సంఖ్య కాస్త ఇప్పుడు 21 పడిపోయింది. వలంనేని వంశీ అలాగే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి వీళ్ళిద్దరు వైసీపీకి సపోర్ట్ ఇవ్వడంతో ఇక ఒక్క ఎమ్మెల్యే చంద్రబాబు గారిని పక్కన పెడితే ఇక మిగిలింది 20 మంది. అదే బాలకృష్ణ గారిని కూడా పక్కన పెడితే ఇంక 19 మంది ఉంటారు. అయితే వీళ్లలో 3 మాత్రమే బాగా పనిచేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు అనేది ఇంక్లూడింగ్ బాలకృష్ణ గారితో సహా ప్రధానంగా బయటకు వస్తున్న దీని మీద విశ్లేషణ. అది ఏంటి అంటే పాలకల్లో గెలిచిన నిమ్మల రామానాయుడు, విజయవాడ తూర్పు నుంచి గెలిచిన గద్దే రామ్మోహన్, అలాగే పచ్చూరు నుంచి గెలిచిన ఏలూరు సాంబశివరావులు వాళ్ళవాడ నియోజకవర్గాలు, అంటే నియోజకవర్గాల పనితీరు, అంతే తప్ప అసెంబ్లీలో మాట్లాడి వాయిస్లో అవి కాదు ఇక్కడ వీళ్ళు ప్రస్తావించింది. నియోజకవర్గాల్లో వాళ్ళ పనితీరు బాగా కనబరుస్తున్నారనేది తాకు, ఎందుకంటే నియోజకవర్గాల్లోనే ఇంపార్టెంట్ రేపు పొద్దున్న మళ్ళీ ఆ సీట్లు గెలుచుకోవాలి అంటే. అయితే వీళ్ళ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం బాగా కృషి చేస్తున్నారు, అలాగే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందేలా చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఇక సాధ్యమైన వీలైనంత ఎక్కువ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు ముఖ్యంగా విజయవాడలో టీడీపీ ఎంపీ కేసీఆర్ నానికి వచ్చే పార్లమెంట్ నిధులను కూడా విజయవాడలో గద్దె రామ్మోహన్ తూర్పులో విజయవాడ తూర్పులో అభివృద్ధి పనులకు ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రచారం. అదే టైంలో అటు రామానాయుడు ఏదైనా సమస్యలు పరిష్కారం కాకపోతే అధికారులు ఆఫీసుల ముందు దీక్షలు కూడా దిగుతున్నారు, ఎప్పటికప్పుడు నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ఏదో ప్రతిపక్ష ఎమ్మెల్యే కాదని కామ్గా ఊరుకోకుండా. అదే టైంలో ఇటు పచ్చూరులో ఏలూరు కూడా బాగానే కష్టపడుతున్నారు, తనకున్న పరిచయాలతో నియోజకవర్గంలో పనులు చేయించుకుంటున్నారు. ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్యేల్లో ఈ 3 మాత్రమే కాస్త సక్సెస్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ప్రధానంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవ్వాలో లేదంటే బయటకు వెళ్ళాలో తెలియక గోడ మీద కూర్చొని అలాగా గోపీల్లాగా మారిపోయారు అనేది కొంతమంది చేస్తున్న ప్రచారం. ఇక ఓడిపోయిన వాళ్ళు ఒకవేళ చంద్రబాబు గారు వెంట ఉన్నా, అంటే బయట ఏదో కాస్త కోస్త ప్రెస్ మీట్లలో అది మాట్లాడి ఆ బోండా ఉమాది ఏమి లేమో ఇలాంటి వాళ్ళు ఉన్నా, గెలిచి మొన్నటి వరకు మంత్రులుగా ఉన్న వాళ్ళు మాత్రం మౌనంగా ఉన్నారు. లైక్ గంటా శ్రీనివాసరావు గారు ఇలాంటి వాళ్ళు, నారాయణ గారు ఇలాంటి వాళ్ళు మొన్నటి వరకు పెద్ద పెద్ద పదవులు అలంకరించి మంత్రి పదవులు ఇప్పుడు కంప్లీట్గా పార్టీకి దూరంగా ఉన్నారనేది కూడా ఒక రకమైన విశ్లేషణ. ఓవరాల్గా చూసుకుంటే గెలిచిన 20 మందిలో 1 పనితీరు మినహాయిస్తే మిగిలిన వాళ్ళ పనితీరు అంత ఆశాజనకంగా లేదు ప్రజల దృష్టిలో అనేది ప్రధానంగా ఈ విశ్లేషణ యొక్క సారాంశం. చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు కలిసి వస్తుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.